हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इकड़ मन को TSWSW सो इध वुमेन प्रोटेक्शन सेल अन्ट। सो दीन कॉन्ट्रैक्ट जॉब नोटिफिकेशन अंटे दादापु मन को थ्री प्लेसेस कॉन्ट्रैक्ट जॉब नोटिफिकेशन्स अनेवि रावडम जरिगिंदि। मन को ऑलरेडी स्क्रोल अवुतू कनिपिस्तुन्नायि। सो दीनिकि संबंधिंचि इन्फर्मेशन मनम ओकसारि ई वीडियोलो चूद्दाम। सो तेलंगाण वाळ्ळु एवरैना अप्लाई चेसुकोवच्चु। अंड सो वीडियोलोकि वेळ्ळबोये मुंदु ఇంకా మన ఛానల్ నుండి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ అయినా మీరు తప్పనిసరిగా పొందాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి తర్వాత మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। సో తర్వాత మీకు ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు। ఓకే, ఇక మనం ఈ కాంట్రాక్ట్ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, సో అది ఎట్లా అప్లై చేయాలి ఒకసారి చూద్దాం। సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరు చూడవచ్చు, ఇందులో మనకు సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ అని చెప్పేసి ఒక 13,000 స్కేల్ తోని వాళ్ళు ఇస్తున్నారు। సో ఇది మనకు రెమ్యునరేషన్ అన్నమాట। అండ్ సపోర్ట్ పర్సన్ అని చెప్పేసి 14,000 ఇస్తున్నారు పర్ మంత్ వచ్చేసి। సో దీనికి వచ్చేసి కేవలం ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట। సో లేడీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది। అండ్ ఇది ఒక్కొక్క పోస్ట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది। సో 22 నుంచి 35 ఇయర్స్ వరకు సపోర్ట్ పర్సన్, అండ్ 20 నుండి 35 ఇయర్స్ వరకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, సో ఏజ్ అన్నమాట। తర్వాత సపోర్ట్ పర్సన్కి వచ్చేసి మనకు ఎంఏ సైకాలజీ ఇచ్చారు విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోని। అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీ విత్ టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోని ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట। సో ఇది మనకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీస్ అన్నమాట। తర్వాత ఈ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 21/12 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు। ఎక్కడ అప్లై చేయాలంటే మనకు ఈ వికారాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి। ఓకే, సో ఇది వచ్చేసి మనకు వికారాబాద్లో ఉన్నటువంటిది అన్నమాట। మనకి ఇక్కడ కనిపిస్తుంది భరోసా సెంటర్ ఎయిట్ వికారాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇది ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ అంటున్నారు, బట్ మేబీ ఎక్స్టెండ్ కూడా కావచ్చు। తర్వాత స్కేల్లో కూడా మనకు కొంత మార్పులు అనేవి కూడా రావచ్చు అన్నమాట। ప్రజెంట్ అయితే ఈ స్కేల్ అయితే మనకు ఇస్తున్నారన్నమాట। సో ఇది మనకు వచ్చేసి మెయిన్గా ఏంటంటే సూటబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అన్నారు, అంటే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొద్దండి, ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వరంగల్లో మనకు ఒక పోస్ట్ అయితే ఉన్నది। సో ఇది వచ్చేసి మనకు భరోసా సెంటర్ ఎయిట్ వరంగల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా, ఇది కూడా ఇది ఏంటి అంటే మనకు సూటబుల్ ఫీమేల్ క్యాండిడేట్, మళ్ళీ ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఫీమేల్ క్యాండిడేట్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది। సో ఇది వచ్చేసి లీగల్ సపోర్ట్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది, 16,000 అయితే ఇస్తారు। ఎల్ఎల్బీ కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। 35 to 55 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట, అండ్ బిట్వీన్ ఉండాలి। అండ్ మనకు 21/12 వరకు అప్లికేషన్ అనేది ఎక్కడ అంటే మనకు వరంగల్ కమిషనరేట్లో అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంగారెడ్డిలో కూడా ఒకటి ఉన్నది, ఇక్కడ మనకు భరోసా సెంటర్ ఎట్ సంగారెడ్డి అని కనిపిస్తుంది కదా, సో ఫీమేల్ క్యాండిడేట్ దీన్ని కూడా ఇక్కడ కూడా లీగల్ సపోర్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక 16,000 ఇస్తారు। సో ఇది మనకు ఎల్ఎల్ఎం అండ్ ఎల్ఎల్బీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అండ్ 35 to 55 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట। సో ఇక్కడ కూడా మన కాంట్రాక్ట్ బేస్ ఏది కూడా, సో దీనికి కూడా సేమ్ డేట్ 21/12 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। సో ఇవి 3 కాంట్రాక్ట్ జాబ్స్ అన్నమాట। దీనికి మీరు ఏం చేయండి, డైరెక్ట్గా ఒక బయోడేటా ఫామ్ ఫిల్అప్ చేసేసి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సో అది ఆ సర్టిఫికెట్స్ జిరాక్స్ పెట్టేసి మీరు డైరెక్ట్గా అప్లై అయినా చేసుకోవచ్చు అన్నమాట। సో అప్లికేషన్ ఫామ్ అంటే మనకు స్పెషల్గా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, సో అది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి। సో మీకు అదే క్వాలిఫికేషన్స్ ఉండి మీకు విల్లింగ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు, జస్ట్ ఇది ఉమెన్స్కి మాత్రమే యూస్ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట। సో ఇదే అండి మనకు ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ భరోసా సెంటర్ నుంచి, మరొక జాబ్ నోటిఫికేషన్స్తో మళ్ళీ కలుసుకుందాం। అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఇంకా మరిన్ని జాబ్ న్యూస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।